ஹாய், ஹலோ, வெல்கம் பேக் டு அவர் ఛానల్ హెల్తి హ్యూమన్ కిచెన్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అనేది మీకు ఆల్రెడీ తెలుస్తుంది కదా. సో ఇక్కడ ఏంటి అంటే, ఇది సెప్టెంబర్ 22 నైట్ అండి ఇది. సో నెక్స్ట్ డే అంటే ఏంటంటే సెప్టెంబర్ 23 మా హస్బెండ్ బర్త్డే అన్నమాట. సో ముందు రోజు సెప్టెంబర్ 21 నా బర్త్డే అయిపోయింది. సో ఆల్రెడీ నేను ఆ బ్లాగ్ అనేది పెట్టాను, మీరు కూడా చూసుంటారు. సో చూడకపోతే కనుక చూడండి, చాలా సింపుల్ అండ్ చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాను అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ డే మా హస్బెండ్ బర్త్డే అన్నాను కదా, సో ఆయన కోసం నేను ఇక్కడ నైట్ బెలూన్స్ ఊరికే చిన్న డెకరేషన్ చేద్దాం, బెలూన్తో డెకరేషన్ చేద్దామని అనిపించింది. సో నాకు బర్త్డే అనగానే బెలూన్స్ అలా డెకరేషన్ చేసుకోవాలని ఉంటుంది. సో చిన్నపిల్లలే చేసుకోవాలని ఏం లేదు. సో మన ఇష్టము, మనం దేనికైనా చేసుకోవచ్చు, మన హ్యాపీనెస్ ఎందులో ఉంది అంతే కనుక అందులో చేసుకోవచ్చు. సో నాకైతే బెలూన్ బర్త్డే అనగానే బెలూన్స్తో చేసుకోవాలి, బెలూన్ అనేది గుర్తొస్తుంది అనమాట. సో అందుకని నేను ఇక్కడ మా హస్బెండ్ బర్త్డే కూడా చిన్నగా బెలూన్తో డెకరేషన్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. సో నేను ఒక్కదాన్ని, ఇది మా హస్బెండ్కి తెలియదు అస్సలు, అంటే కొంచెం కూడా క్లూ లేదనమాట నేను ఇలా డెకరేషన్ చేస్తాను అని చెప్పి. సో నేను ఇది ఎప్పుడో ఆర్డర్ ఇచ్చాను, సో వాటితోనే చేస్తున్నాను. సో ఇదంతా ఒక సెట్ అనమాట, బెలూన్స్ అండ్ అలాగే హ్యాపీ బర్త్డే లెటర్స్ ఇవన్నీ కూడా అందులోనే వస్తాయి. అండ్ బెలూన్స్ వచ్చేసరికి 3 కలర్స్, బ్లాక్, వైట్ అండ్ గోల్డ్ కలర్. సో ఇవన్నీ కూడా ఆ సెట్లోవే అనమాట. సో ఇది మేబీ 8:30 ఆ టైంకి అండి. సో నేను మిడ్ నైట్ మా హస్బెండ్ పడుకున్నాకే చేద్దాం అనుకున్నాను. సో కాకపోతే ఏంటంటే ఈరోజు ఆయనకి వర్క్ ఎక్కువగా ఉంది, లేట్ అవుతుంది అని చెప్పారనమాట. సో అప్పుడే ఇవన్నీ చేసుకోవటం అంటే చాలా లేట్ అయిపోతుందని చెప్పి, సో వేరే బెడ్రూమ్లో చేస్తున్నాను, ఏదో వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను అని అనుకుంటున్నారు ఆయన. బట్ నేను చేస్తుంది ఆ బెలూన్స్ కొన్ని బ్లో చేశాను, అన్నీ అయితే చేయలేదు. సో కొన్ని బ్లో చేసిన తర్వాత ఇక్కడ కేక్ కూడా ప్రిపేర్ చేద్దామని వచ్చాను. సో ఇక్కడ ఎగ్లెస్ చాక్లెట్ కేక్ చేస్తున్నానండి. సో మా హస్బెండ్కి చాక్లెట్ ఫ్లేవర్, చాక్లెట్స్ ఇవన్నీ అంటే చాలా ఇష్టం అనమాట. కేక్స్లో కూడా చాక్లెట్ కేక్ అంటే ఆయనకి చాలా ఇష్టము. సో అందుకని నేను ఆయన కోసం చాక్లెట్ కేక్ చేస్తున్నాను అండ్ దట్ టు ఎగ్లెస్ చేస్తున్నాను. బికాజ్ ఏంటంటే నెక్స్ట్ డే మేము టెంపుల్కి వెళ్దాము అని అనుకుంటున్నాము. సో ఎగ్లెస్ అయితే కట్ చేసుకుని తిన్నా కూడా నో ప్రాబ్లం కదా. సో అందుకనే కేక్ కటింగ్ అయిన తర్వాతే గుడికి వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. సో అందుకని ఇక్కడ నేను ఎగ్లెస్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఒక బౌల్లో డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసుకున్నాను అండ్ వెట్ ఇంగ్రీడియంట్స్ అనేవి మిక్స్ చేస్తున్నాను. లైక్ ఏంటంటే షుగరు, నెయ్యి వేసానండి. ఆయిల్ వేద్దాం అనుకున్నాను కానీ ఎలాగో నెయ్యి ఎక్కువగానే ఉంది. సో అందుకని నెయ్యి వేసాను అండ్ అలాగే కొన్ని పాలు కూడా వేసి షుగర్ కరిగేంతవరకు మిక్స్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 1.5 కప్ తీసుకున్నాను. చాలా ఇందాక నెయ్యి తీసుకున్నాను కదా, ఆ కప్తో ఆ కప్తోనే 1.5 కప్ ఫ్లోర్ తీసుకున్నాను. అండ్ అలాగే 1 కప్ కన్నా తక్కువ షుగర్ తీసుకున్నాను అనమాట. అండ్ అలాగే కొంచెం ఒక 1 or 2 టేబుల్ స్పూన్స్ చాక్లెట్, ఐ మీన్ కోకా పౌడర్ వేసాను. అండ్ అలాగే కొంచెం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా వేసాను. అండ్ ఇక్కడ ఎగ్లెస్ అన్నాను కదా, సో ఎగ్లెస్ కాబట్టి స్మూత్గా రావాలి అంటే ఇక్కడ మనం పాలైనా వేసుకోవచ్చు, పెరుగైనా వేసుకోవచ్చు అండి. సో నేనైతే ఇక్కడ పాలు యూజ్ చేస్తున్నాను అండ్ చూసారు కదా బ్యాటర్ మొత్తం కూడా మిక్స్ చేశాను. సో కన్సిస్టెన్సీ అనేది కొంచెం అలా పోరబుల్గా ఉండాలన్నమాట, సో అప్పుడే కేక్ అనేది స్మూత్గా వస్తుంది. బట్ మీకు గట్టిగా ఉంది అంటే కేక్ అస్సలు స్మూత్ ఉండదండి, బ్యాటర్ అలా పోరబుల్గా ఉంటేనే స్మూత్గా వస్తుంది. సో అది గుర్తుంచుకోండి. సో ఇది మిక్చర్ అయితే నేను ట్రేలో వేసేసాను అనమాట, కేక్ మౌల్లో. సో ఇక్కడ నేను హార్ట్ షేప్ మౌల్ తీసుకున్నాను. సో చాలా తక్కువ చేస్తున్నానండి, కేక్ అనేది ఎక్కువ చేయట్లేదు నేను. సో బికాజ్ మేమిద్దరమే కదా ఉన్నాము అండ్ 30 రోజు అవెన్లో చేయట్లేదు, ఇక్కడ నేను నార్మల్ స్టవ్ మీద చేస్తున్నాను. సో దానికి ఏంటంటే ఉప్పు తీసుకుని అది ఆల్రెడీ కొంచెం మనకు ప్రీహీట్ లాగా చేసుకున్నాను. అండ్ ఆ బౌల్లో నేను ఇక్కడ ఏదైతే కేక్ మౌల్లో వేసుకున్నానో ఆ బ్యాటర్ని తీసుకుని నేను ఇక్కడ పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఇది ఒక ఎగ్జాక్ట్గా నేనైతే 45 మినిట్స్ ఒక మీడియం ఫ్లేమ్లో ఉంచానండి, ఇంకా అంతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను తర్వాత. సో ఎగ్జాక్ట్గా 45 మినిట్స్ అయిందండి, చూసారా? 45 మినిట్స్ తర్వాత నేను ఇక స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అండ్ కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు, చూసారు కదా మనకేమీ చాక్ అనేది అంటుకోలేదు. అండ్ చూసారు ఎంత బాగా పొంగిందో, అసలు చాలా స్మూత్గా ఉందండి, చాలా బాగుంటుంది. చూసారా ఇలా నేను ప్రెస్ చేస్తుంటే నా స్మూత్నెస్ అనేది తెలుస్తుంది. సో ఇక 45 మినిట్స్ తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసి బయటకు తీసి కొంచెం కూల్ అయిన తర్వాత మనం డీమౌల్ చేసుకోవచ్చు.
చూసారు కదా చక్కగా కుక్ అయిపోయింది. సో మీరు కూడా ఇలా ఎగ్లెస్ చేసుకోవాలంటే కనుక ఈ ప్రాసెస్ చేయండి. చాలా స్మూత్గా మనం బయట కొన్నది ఏ టేస్ట్లో అయితే ఏ కన్సిస్టెన్సీ ఐ మీన్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. చూసారు కదా ఇలా ఫింగర్ పెడుతుంటేనే మనకి ఆ జంపింగ్ అనేది తెలుస్తుంది. సో ఎగ్లెస్ కూడా మనం ఇంత స్మూత్గా చేసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే ఎగ్తోనే స్మూత్గా వస్తుంది అని అనుకుంటారు కదా, సో కాదండి, ఎగ్లెస్ కూడా మనం చేసుకునే బ్యాటర్ బట్టి దాన్ని స్మూత్గా చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా ఎంత స్మూత్గా మనకి ఇలా దగ్గర దగ్గరకి ఇలా అంటేనే అది ఇలా జంపిస్తున్నట్టు అయిపోతుంది. సో అంత స్మూత్గా వచ్చింది. సో నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి కొంచెం కూల్ అయిన తర్వాత పక్కన తీసేస్తున్నాను అనమాట. చూసారు కదా అసలు కొంచెం కూడా అంటుకోకుండా వచ్చేసింది. అండ్ నేను దీన్ని ఏంటంటే కొంచెం పైన డెకరేట్ చేద్దాము అని అనుకుంటున్నాను. దానికోసం ఏంటంటే కొంచెం మనకి పైన మనకి చక్కగా ఫ్లఫీగా వచ్చింది కదా, అలా పొంగింది కదా, సో నేను దాన్ని ఏంటంటే తీసేస్తున్నాను అనమాట. సో ఒక లెవెల్గా చేస్తున్నాను. సో ఆ తీసిన దాన్ని కట్ చేసిన దాన్ని నేనైతే పారేయట్లేదు, పక్కన ఉంచుకొని చిన్నగా చేత్తోనే క్రష్ చేసేసుకుంటాను. సో అంతే మనకి. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 11:07. సో ఈ నైట్ అండి, నైట్ 11:00 క్రాస్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మాట్లాడటానికి రీజన్ ఏంటి అంటే రేపు మార్నింగ్ మా హస్బెండ్ బర్త్డే ఉంది. సో నిన్న నాది అయిపోయింది అండ్ రేపు ఆయనది ఉందన్నమాట. సో ఇద్దరికి మధ్యలో ఒకరోజు గ్యాప్ ఉంది. సో ఆయన బర్త్డే కదా అని కొంచెం డెకరేషన్ చేద్దాము అని అనుకుంటున్నాను. బట్ ఎలా చేయాలి అని అయితే ఏం ప్లాన్ లేదు. సో ఉన్న స్పేస్లో కొంచెం చిన్నగా బెలూన్స్తో డెకరేట్ చేద్దామని అనుకుంటున్నాను. సో అందుకనే ఈ టైం అయిందనమాట. సో ఆయన జస్ట్ ఇప్పుడే పడుకున్నారు, నేను వచ్చి స్టార్ట్ చేస్తున్నాను. సో ఆయన కూడా ఈరోజు చాలా లేటుగా పడుకున్నారు. మ్యాక్సిమం బిగ్ బాస్ అవ్వగానే పడుకుంటారు, బట్ ఈరోజు ఏదో వర్క్ ఉండి 11 దాటిపోయింది అనమాట. సో ఇప్పుడైతే త్వర త్వరగా స్టార్ట్ చేసేస్తాను. సో మార్నింగ్ ప్లాన్స్ అవన్నీ కూడా రేపు బ్లాగ్ చూస్తూ మేము ఒకటి అనుకుంటున్నాము, అది జరుగుద్దో లేదో తెలియదు. సో మీరే మార్నింగ్ బ్లాగ్ చూడండి. సో ఇప్పుడైతే ఇచ్చేసేస్తాను, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. నేను కొన్ని బెలూన్స్ బ్లో చేసుకున్నాను అండ్ అలాగే హ్యాపీ బర్త్డే లెటర్స్ ఉంటాయి కదా అవి కూడా బ్లో చేసేసాను. సో ఇప్పుడైతే ఇది నా బ్యాక్ సైడ్ అనమాట. సో ఇక్కడ అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఏంటంటే హాల్లో వచ్చేసరికి నాకు లైటింగ్ అనేది అంత కన్వీనియంట్గా ఉండదు, బట్ కొంచెం స్పేషియస్గా ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇక్కడే చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మీరు బ్లాగ్ చూసేయండి, నేనైతే చేస్తాను. సో బెలూన్స్ కూడా కొన్ని బ్లో చేశాను. సో ఇంకా అవసరమైన దాన్ని బట్టి నెక్స్ట్ బ్లో చేస్తాను. చూసారు కదండి కేక్ అనేది ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. సో డెకరేషన్ ఏం చేశాను ఐ మీన్ దాని మీద ఫ్రాస్టింగ్ టైప్లో ఏం చేశాను అనేది రేపు మార్నింగ్ చూపిస్తాను. అండ్ ఇక్కడైతే ఇక నేను డెకరేషన్ అనేది స్టార్ట్ చేసేసుకున్నాను, దాన్ని అక్కడ పక్కన పెట్టేసి కేక్ని. అండ్ చూసారు కదా నేను ఆల్రెడీ ఇవన్నీ కూడా ముందే బ్లో చేసి పెట్టుకున్నానండి, ఇట్లా లేట్ అవుతుందని చెప్పి ముందే బ్లో చేసి పెట్టుకున్నాను కదా. అండ్ ఇంకా సరిపోలేదన్నమాట, బెలూన్స్ ఎక్కువ ఏం బ్లో చేయలేదు. సో కేక్ చేయటానికని వెళ్ళిపోయాను కదా, సో అందుకని ఏంటంటే బెలూన్స్ అనేవి సరిపోలేదు. నేను ఎక్స్ట్రా ఇంకా అవి ఎప్పటికప్పుడు ఇలా బ్లో చేసుకుంటా పెట్టుకున్నాను. సో ఇలా ఏంటంటే 3 కలర్స్ని యూజ్ చేసుకుని ఒక ఫ్లవర్ లాగా చేసుకున్నాను. సో ఎందుకంటే దానిలో ఉన్న 3 కలర్స్ సేమ్గా పెట్టుకుంటే ఏంటంటే అంత లుక్ అనేది రావట్లేదు, కొంచెం లైట్ కలర్లో ఉన్నాయి కాబట్టి. అందుకని 3 కలర్స్ యూజ్ చేసుకుని ఒక ఫ్లవర్ లాగా పెట్టుకున్నాను అనమాట. సో అదేంటంటే అటు ఇటు పెట్టేసుకున్నాను. అండ్ ఈ హ్యాపీ బర్త్డే అనేది 3 స్టెప్స్లో పెట్టుకున్నాను. అండ్ రిమైనింగ్ చేయొద్దులే అనుకున్నాను, బట్ ఏంటంటే మరీ బోసిగా ఖాళీగా ఉందన్నమాట. అందుకని ఏంటంటే రిమైనింగ్ అక్కడక్కడ కూడా ఇంకా బెలూన్స్ అనేవి స్టిక్ చేస్తున్నాను. లేకపోతే ఏంటంటే పైన స్టిక్ చేద్దాం అనుకున్నాను, బట్ ల్యాడర్ టైప్లో ఏమీ లేదన్నమాట. అందుకని ఏంటంటే ఇక అక్కడే ఆ హ్యాపీ బర్త్డే చుట్టూతోనే ఇంకా అక్కడక్కడ పెడుతున్నాను. అండ్ చెప్పాను కదా బెలూన్స్ అనేవి సరిపోలేదు, ఇంకా ఎక్స్ట్రా కొంచెం అక్కడక్కడ పెడదాం అనుకుంటున్నాను కాబట్టి ఇంకా సరిపోక కొన్ని బ్లో చేసుకుంటున్నాను. సో బెలూన్స్ ముడివేయటం చాలా టఫ్ ఉందండి, పెద్ద బెలూన్స్ చేసేసుకుంటే ముడివేసేటప్పుడు ఆ ఫింగర్ అంతా కూడా చాలా పెయిన్ వస్తుంది. సో బట్ చిన్నగా చేస్తేనేమో లుక్ అనేది అంత బాగున్నట్టు అనిపించట్లేదు, బట్ ముడివేయటానికి అయితే చాలా టైం పట్టేస్తుంది.
సో పైన పెట్టాను, ఆ ఫ్లవర్కి పైన పెట్టాను అండ్ ఫ్లవర్కి కింద పెడుతున్నాను. అండ్ అలాగేంటంటే సోఫా కూర్చున్నది బ్లాక్ కలర్లో ఉంది కాబట్టి దాని మీద అక్కడక్కడ ఊరికే బెలూన్స్ అలా పడేసినట్టుగా ఉండాలి అని చెప్పి కొంచెం వైట్ కలర్ బెలూన్స్ అనేవి పెట్టాను. అండ్ లైటింగ్స్ కూడా పెడదామని అనుకున్నాను. టూ కలర్స్ ఉన్నాయి, ఐ మీన్ వైట్ అండ్ రెడ్ కలర్ ఉన్నాయి. సో ఏదైతే బాగుంటుంది అనేది చెక్ చేసుకుంటున్నాను అనమాట. సో వైట్ అంటే నార్మల్గానే ఉంది అని చెప్పి వైట్ని స్కిప్ చేసేసాను. రెడ్ అంటే కొంచెం పార్టీ లుక్లో అలా ఉంటుంది అని చెప్పి రెడ్ అనేవి పెట్టాను అనమాట లైటింగ్. సో చూసారు కదా, లైటింగ్ కూడా మొత్తం సెట్ చేసేసాను. అండ్ ఒక రెండు రెడ్ బెలూన్స్ అనేవి హ్యాపీ బర్త్డే అని ఉన్నవి ఏంటంటే ఊరికి అలా సోఫా మీద పెట్టానన్నమాట. అండ్ మొత్తం డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఏంటంటే గిఫ్ట్స్కి ఊరికే నేను కొటేషన్స్ లాగా అలా కొన్ని రాసుకుంటున్నాను మా హస్బెండ్కి ఇవ్వటానికి అని చెప్పి. సో ఆల్మోస్ట్ ఆల్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో లుక్ అనేది నేను తర్వాత చూపిస్తాను. సో ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయకండి, చాలా సింపుల్గా, కొంచెం ఏజ్లో పెద్దవాళ్ళమే కాబట్టి అలా చిన్నపిల్లలా చేయలేదు. నా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి, చాలా సింపుల్దే. కానీ టైము 12:30 అయింది, చూసారు కదా, ఆల్మోస్ట్ 1 hour పైన అయితే పట్టింది. సో ఒకదాన్ని అన్నీ సెట్ చేసుకోవటం, ఈ సోఫాస్ అవన్నీ కూడా జరుపుకోవటం, ఇవన్నీ కూడా కొంచెం టైం పట్టేస్తున్నాయి అన్నమాట. సో చాలా సింపుల్గా ప్లెజెంట్గా నా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. రూమ్ అయితే ఇప్పుడు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే సెంటెడ్ క్యాండిల్స్ వెలిగించాను అనమాట. చాలా మంచి స్మెల్, అదొక ప్లెజెంట్గా ఉంది. బట్ స్వెట్టింగ్గా ఉంది, బికాజ్ ఏంటంటే ఫ్యాన్ వేయలేదు, ఈ బెలూన్స్ అవన్నీ ఎగిరిపోతాయని చెప్పి ఫ్యాన్ వేయలేదు అనమాట. సో అందుకని కొంచెం జిడ్డుగా ఉంది. బట్ రూమ్ అయితే చాలా ప్లెజెంట్ స్మెల్ వస్తుంది. సో ఫస్ట్ అయితే నేను లైట్స్ ఆఫ్ చేయకోకుండా చూపిస్తాను అనమాట. తర్వాత లైట్స్ ఆఫ్ చేసి, బికాజ్ నేనేంటంటే ఈ లైటింగ్ కూడా పెట్టాను, సో అందుకని లైట్స్ ఆఫ్ చేసి కూడా ఒకసారి చూపిస్తాను. సో ఇది లైట్స్ ఆన్లో ఉన్నప్పుడు అండి చూపిస్తున్నాను మొత్తం ఓవరాల్ లుక్ ఎలా ఉంది అనేది. సో ముందు కొంచెం టీపాయ్ పెట్టాను. అండ్ ఇంట్లో ఉండే మనీ ప్లాంట్ నేను అక్కడక్కడ పెట్టుకుంటాను అనమాట. సో అలాగా కార్నర్లో ఒక మనీ ప్లాంట్ పెట్టాను అండ్ ఆ టేబుల్ మీద పెట్టాను. సో బ్యాక్ సైడ్ లుక్ అయితే ఇలా ఉంది చెప్పాను కదా, ఆ ఫ్లవర్ పైన ఒక లైన్ పెట్టాను అక్కడక్కడ బెలూన్స్ కింద. అండ్ అలాగే సోఫా మీద వైట్ కలర్ పెట్టాను. సో ఓవరాల్గా అయితే ఇలా ఉంది. సో సోఫాస్ కూడా చాలా చేంజ్ చేశానండి. చాలా మీన్స్ ఏంటంటే అటు దిట్టు ఇటు దట్టు పెట్టాను అనమాట. సో 3-seater ఇట్ సైడ్ ఉండేది, ఈ వాల్ సైడ్ అండ్ అదే అట్ సైడ్ పెట్టాను. సో ఓవరాల్గా అయితే ఇలా ఉంది. సో ఆ కార్నర్లో ఏంటంటే మనీ ప్లాంట్ పెట్టాను అనమాట. అవి ఏంటంటే కిచెన్లో ఉండేవి, బాటిల్స్లో ఉంటాయి, అవి తీసుకొచ్చి ఆ కార్నర్లో పెట్టాను. అండ్ ఒకటి ఏంటంటే ఈ టీపై సెంటర్ టేబుల్ మీదే ఒకటి ఉంటుంది ప్లాస్టిక్ బాటిల్లో, సో అది అక్కడే ఉంచాను. అండ్ మా ఫోటో ఫ్రేమ్ ఒకటి పెట్టాను. సో అది కూడా ఇప్పుడు ఆ సెంటర్ టేబుల్ మీదే ఉంటుందండి, వాటిని అలానే ఉంచేసాను. అండ్ ఇది లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత. సో లైట్స్ ఆఫ్ చేసి మనం పెట్టిన లైటింగ్ అనేది వేస్తే బెలూన్స్ కలర్ మొత్తం కూడా చేంజ్లో కనిపిస్తున్నాయి అండి. ఆ వైట్ ఏమో పింక్గా, ఆ లైట్ బేబీ పింక్ లాగా, గోల్డ్ కలర్ ఏమో వైట్గా అలా కనిపిస్తున్నాయి. సో బట్ ఓవరాల్గా అయితే ఇలా ఉంది. సో చాలా సింపుల్గా చేశాను. సో చూసారు కదండి, నా డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది, చాలా సింపుల్గా చేశాను. ఐ హోప్ మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ డెకరేషన్ కంటే ముందే నేను
కేక్ అనేది ప్రిపేర్ చేశాను అండ్ దానిపైన ఫ్రాస్టింగ్ ఆర్ డిజైన్ ఏదైనా కూడా అదేం చేయలేదన్నమాట. సో మార్నింగ్ ఏదన్నా చేద్దాంలే టైం ఉన్నదాన్ని బట్టి అని అనుకున్నాను. సో కేక్ రెడీ అయిపోయింది, డెకరేషన్ రెడీ అయిపోయింది అండ్ గిఫ్ట్స్ కూడా రెడీ అయిపోయాయి. సో ఫస్ట్ మార్నింగ్ లేవగానే మా హస్బెండ్ రియాక్షన్ ఎలా ఉంటుందో మ్యాక్సిమం నాకు తెలియకపోవచ్చు, బికాజ్ నాకంటే ముందే ఆయన లేస్తారనమాట, చాలా ఎర్లీగా లేస్తారు. సో ఆ టైంలో అసలు నాకు మెలకువే ఉండదు. సో లేచి ఏమనుకుంటారో తెలియదు, సో అడిగి నేను కనుక్కుంటాను ఆయన ఎలా ఫీల్ అయ్యారు అనేది. సో జనరల్గా ఎప్పుడు చేస్తాను, బట్ ఏంటంటే బెలూన్స్తో అంత చేయనమాట, చాలా సింపుల్గా పూలతో కానీ అలా చేస్తాను, బట్ ఈసారి బెలూన్స్తో చేశాను. ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. సో ప్రజెంట్ ఎంత కంప్లీట్ అయిపోయింది పని అయితే. సో ఇంకెళ్ళి పడుకుంటాను అండ్ మార్నింగ్ కలుస్తాను మళ్ళీ మిమ్మల్ని. సో అంతవరకు బాయ్ బాయ్. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. సో మేము బయటకు వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం కదా, సో మేము ఒకటి అనుకున్నాము బట్ ఒక చోటకి వెళ్తున్నాము. సో మీకు కూడా చూపిస్తాను, అది కొంచెం థ్రిల్లింగ్గానే ఉంటుందన్నమాట. సో దానికోసం ఏంటంటే మా హస్బెండ్ అదేంటంటే మేము వెళ్ళే ప్లేస్లో ఫుడ్ అనేది ఉండదన్నమాట. సో అందుకోసం ఏంటంటే మా హస్బెండ్ ఏదన్నా చేయమన్నారు, అక్కడ రెస్టారెంట్లు అలా ఊర్లు అలా ఏమీ ఉండవు. సో దానికోసమే మా హస్బెండ్ ఏదన్నా ఒక రైస్ ఐటెం చేయన్నారు, పులిహోర చేయమన్నారు. బట్ పులిహోర కాదులే, కొంచెం ఏదన్నా కొంచెం స్పైసీగా అలా కొంచెం మసాలా టైప్లో ఉంటే బాగుంటుందిలే అని చెప్పి ఇక్కడ నేనేం చేస్తానంటే టొమాటో బాత్ చేస్తున్నాను అనమాట, అంటే టొమాటో రైస్ టైప్లో చేస్తున్నాను. సో దానికోసమే ఇక్కడ మార్నింగ్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే పక్కన చూస్తున్నారు కదా మిక్సర్ జార్లో జ్యూస్, వాటర్ మిలన్ జ్యూస్ కూడా బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ బాస్మతి రైస్ యూస్ చేసుకుని టొమాటో రైస్ చేస్తున్నానండి, ఐ మీన్ టొమాటో బాత్ చేసిన. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది, మా హస్బెండ్కి చాలా ఇష్టం అనమాట. సో జస్ట్ ఒక 1.5 కప్ అలా చేస్తున్నాను, బయటకు వెళ్తే అంత తినంలే అని చెప్పి జస్ట్ కొంచెమే చేస్తున్నాను, బట్ చాలా టేస్టీగా ఉంటుందండి. బట్ నేను ఈ రెసిపీ ఎప్పుడైనా మీకు సపరేట్గా చూపిస్తాను. సో ఇక్కడ మార్నింగ్ కదా చాలా హడావుడ్ అయిపోయింది, అంతకేం నేను చూపించలేదు. అండ్ చెప్పాను కదా నైట్ నేను కేక్ని అలా పైన కట్ చేసేసుకున్నానని చెప్పి. సో దాన్ని జస్ట్ ఏంటంటే రైస్ నేను ఆ స్టవ్ మీద పెట్టేసుకుని కొంచెం డెకరేట్ చేస్తున్నాను అనమాట. సో దానికోసం ఏంటంటే పైన చాక్లెట్ సిరప్ వేస్తున్నానండి. సో ఈ పైన చాక్లెట్ సిరప్ బదులు చాలా రకాలుగా వేసుకోవచ్చు, మనం చాక్లెట్ని మెల్ట్ చేసుకుని వేసుకోవచ్చు, చాక్లెట్ని మిల్క్ క్రీమ్లో కలిపి వేసుకోవచ్చు, ఇలా చాలా చాలా రకాలు వేసుకోవచ్చు. బట్ నేను రెడీమేడ్గా ఆల్రెడీ ఉన్నదే చాక్లెట్ సిరప్ హర్షిస్తుంది నా దగ్గర, సో అది నేను వేసాను అనమాట. అండ్ చుట్టూ ఏంటంటే నేను పైన కట్ చేసింది ఉంది కదా, సో దాన్ని ఏంటంటే చేత్తోనే క్రష్ చేసేసాను అనమాట. చాలా స్మూత్గా ఉంది కాబట్టి కేకు మనకి చేత్తోనే ఈజీగా క్రష్ అయిపోతుంది, ప్రెషర్ పెట్టుకోకుండానే, ఐ మీన్ ఇలా నలిపేసుకుంటే అయిపోతుంది అనమాట. సో అలా చేసిన దాన్ని నేను చుట్టూ కొంచెం మనకి చాక్లెట్ ఫ్లేక్స్ వేస్తే ఎలా ఉంటుంది, చాక్లెట్ని మనం గ్రేట్ చేసి వేసుకుంటే ఎలా ఉంటుందో, సో అలా నేను ఆ పైది వేస్ట్ చేయకుండా అలా వేసాను అనమాట. అండ్ ఇంట్లో ఏంటంటే వీటిని ఏమంటారో తెలీదు, కొంచెం బిస్కెట్ టైప్లో మనం ఆ చాక్లెట్ సాస్లో డిప్ చేసుకుని తినొచ్చు కదా, సో అవి నా దగ్గర ఉన్నాయి, అది ఖాళీగా ఉంది కదా అని చెప్పి కొంచెం వాటిని కూడా కట్ చేసి పెట్టానన్నమాట. సో ఓవరాల్గా అయితే నా హోమ్ మేడ్ చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది. సో చాలా టేస్టీగా ఉందండి, బయట కొన్నది మనకి ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. పైన మీరు విప్పింగ్ క్రీమ్ కూడా పెట్టుకోవచ్చు, బట్ మా హస్బెండ్కి విప్పింగ్ క్రీమ్ అస్సలు ఇష్టం ఉండదు, ఆయన బయట నుంచి తెచ్చినా సరే ఆ క్రీమ్ పక్కకు పెట్టేసి జస్ట్ ఆ కేక్ మాత్రమే తింటారు. సో ఆయన కోసం చేస్తున్నాను కాబట్టి ఆ విప్పింగ్ క్రీమ్ అవన్నీ వేయకోకుండా ఇలా చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేశాను, చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఈరోజు మా అవుట్ఫిట్స్ ఇవ్వండి. సో మా హస్బెండ్ది లైట్ గ్రీన్ కలర్ అనమాట, సో ఆయనతో మ్యాచింగ్గా కొంచెం గ్రీన్ కలర్ ఉండాలి అని చెప్పి నేను ఇలా గ్రీన్ కలర్, నాకు అంత లైట్ గ్రీన్ కలర్ది లేదు, సో కొంచెం గ్రీన్ కలర్ ఆయనకి మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నాను. అండ్ ఆయన షర్ట్ ఇది, అండ్ చూస్తున్నారా నేను లాస్ట్ టైం ఎప్పుడో 2-3 ఇయర్స్ బ్యాక్ ఆయనకి ఇచ్చిన వాచ్ అనమాట, నేను గిఫ్ట్గా ఇచ్చాను బర్త్డే రోజు అది. సో ఇవి నాది. అండ్ అంతలోకి ఈ టొమాటో రైస్, ఐ మీన్ టొమాటో బాత్ కూడా అయిపోయిందండి, చూసారు కదా.
ఎంత కలర్ఫుల్గా ఉందో. సో టొమాటోస్ ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా న్యాచురల్గా మనకి టొమాటో కలర్ అనేది ఎంత బాగా ఎలివేట్ అయిందో. సో చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా బయటకు వెళ్ళేటప్పుడు చాలా సింపుల్గా క్విక్గా మనకి ఎక్కడన్నా పార్టీస్కి వెళ్ళాలన్నా ఇలా మన సైడ్ ఏదన్నా ఒక డిష్ చేసుకోవాలన్నప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో వట్టి తిన్నా బాగుంటుంది. మీరు ఏదన్నా రైతాతో కానీ ఏదన్నా గ్రేవీ కర్రీతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో మేమైతే ఈరోజు ఏమి కాంబినేషన్తో అయితే ఏమి తినలేదు, జస్ట్ ఇలా ప్లెయిన్ రైస్ చేశాను. చాలా టేస్టీగా ఉంది. సో ఇక ఇక్కడ మా కేక్ కటింగ్ టైం అనమాట. సో మేము రెడీ అయిపోయాము. సో కేక్ కట్ చేసినాక బయటకు వెళ్దామని అనుకుంటున్నాము. సో మా హస్బెండ్ రియాక్షన్ చెప్పలేదు కదండి, ఆయన ఎలా రియాక్ట్ అయ్యారని చెప్పి. సో ఆయన నాకంటే ముందే లేచారు కానీ అస్సలు ఈ రూమ్లోకి వచ్చి చూడలేదన్నమాట. ఎలా ఉంది అసలు, ఏమన్నా ఉంది అనేది అసలు ఆయనకి క్లూలెస్ అనమాట, అస్సలేదు. ఆయన నేను లేచేసరికి కూడా ఆయన చూడలేదు. సో నేను తీసుకెళ్ళి చూపించాను, ఆ వీడియో తీశాను కానీ బట్ అదంతా క్లారిటీగా నేను సరిగ్గా తీయలేదన్నమాట, అందుకని నేను పెట్టలేదు. సో ఆయన ఎక్కువ ఎక్స్ప్రెసివ్ అయితే కాదండి, బట్ ఆయన ఒక మంచి ఒక హ్యాపీ ఫీలింగ్ అనమాట. ఓ ఎక్కువ ఎక్స్ప్రెసివ్గా ఉండరు. సో ఆయన అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఎందుకురా ఇదంతా చేసావు, ఎందుకు నైట్ ఇదంతా కూర్చొని చేసావా, ఎందుకు మనం చిన్నపిల్లలం కాదు అదిగా ఇదిగా అన్నారు. బట్ ఆ హ్యాపీనెస్ నాకు తెలుస్తుంది, ఆయన కళ్ళల్లో హ్యాపీనెస్ అనేది నాకు అనిపిస్తుంది. సో కొంచెం ఆ హ్యాపీనెస్ చూడటం కోసమే నేను నైట్ ఇదంతా కూర్చొని చేశానన్నమాట. సో కేక్ కటింగ్ టైం ఇది మాకు. సో చూసారు కదా మా హస్బెండ్ ఇద్దరం కట్ చేద్దాం రా అంటున్నారు. సో ఇద్దరం కట్ చేసుకున్నాము. సో ఆయన కేక్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఆ ఇద్దరం అలా కూర్చొని తింటానే ఉన్నామన్నమాట. ఆయన వద్దు అంటున్నారు కానీ బట్ చాలా ఇష్టంగా తిన్నారు. చిన్న కేకే చేశాను ఇద్దరమే కదా అని చెప్పి మేము అదే ఒక 3 డేస్ తిన్నాము ఆ కేక్ని. చాలా స్మూత్గా ఉందండి, అస్సలంటే అస్సలు గట్టిగా లేదు. సో నేను ఎగ్లెస్ ఇదివరకు కూడా చేశాను, అండ్ బెల్లంతో చేశాను, అవెన్లో పెట్టి చేశాను, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేక్స్ అనేవి చూపించాను. మీరు కావాలి అంటే కనుక నా పాత వీడియోస్ అనేది మీరు చూసుకోవచ్చు, ఆర్ నేను ఏదన్నా ఐకార్డ్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాను. సో నేనైతే కూర్చొని తింటూనే ఉన్నానండి, అంత బాగా నచ్చింది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదన్నమాట, వాటర్ మిలన్ జ్యూస్ చేశాను కదా అదైతే తాగలేదు. సో అది మేము బాటిల్లో పోసుకుని బయటకి తీసుకెళ్ళాము, ఉంటుందిలే బయటకు వెళ్తున్నాం కదా అని చెప్పి. సో ఈ బ్లాగ్ కొంచెం లెంగ్దీగానే ఉంటుందండి, బట్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. అంటే నేను చాలా వరకు కట్ చేశాను, ఇంకా చాలాసార్లు వీడియో తీసాను కానీ చాలా వరకు కట్ చేసేసాను అనమాట. సో బట్ ఇంకా కట్ చేయటం నాకు ఇష్టం లేదు. ఎప్పుడన్నా ఫ్యూచర్లో నేను కూడా చూసుకుంటే నాకు కూడా ఆ మెమరీ అనేది ఉండాలి కదా అని చెప్పి ఇంక ఎక్కువ అనేది చాలా కట్ చేశాను, బట్ కొంచెం లెంగ్దీగానే ఉంది. అండ్ ఇది గిఫ్ట్స్ టైం అనమాట. సో ఆయనకి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చాను. సో చాలా ఆలోచించానండి, ఆయనకి ఏం గిఫ్ట్ ఇవ్వాలి ఏంటి అనేది చాలా ఆలోచించానమాట. సో వాచెస్ అనేవి ఇది వరకు ఆల్రెడీ ఇచ్చేసాను, బట్ ఈసారి కూడా చాలా సర్చ్ చేశాను వాచ్ ఇవ్వటానికని, బట్ వద్దు అనిపించింది. అండ్ గాగుల్స్ ఆయన పెట్టుకోరు, ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ స్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి గాగుల్స్ అనేవి పెట్టుకోరు. వాచెస్ అయితే కాస్ట్లీ వాచెస్ అన్నీ కూడా ఇచ్చేసానండి. ఒకసారి అయితే నా 1 మంత్ శాలరీ మొత్తం పెట్టి ఆయనకు వాచ్ ఇచ్చానమాట. సో అలా వాచెస్ అన్నీ ఇచ్చేసాను, బట్ ఈసారి చాలా క్యూట్గా సింపుల్గా ఉండే ఇద్దామని అనిపించింది. సో అందుకనే
ఒక గ్రీటింగ్ కార్డ్ ఇచ్చాను. అండ్ అలాగే ఆయనకి ఒక ఫస్ట్ ఇచ్చింది ఏంటంటే ఒక చాక్లెట్ కమ్ బిస్కెట్, అది బాక్స్ ఉంటుంది కదా మనకి మధ్యలో మెల్టింగ్ ఉంటుంది ఆ చాక్లెట్ అనేది, సో అది ఇచ్చాను. అండ్ గ్రీటింగ్ కార్డ్ ఇదన్నమాట, సో గ్రీటింగ్ కార్డ్ ఇచ్చాను. అండ్ అలాగే ఒక కీ చైన్ ఇచ్చాను. సో ఈసారి అందుకనే వాచెస్ వద్దులే అని చెప్పి ఇలా చిన్న చిన్న క్యూట్ క్యూట్ అనే ఇచ్చాను. సో ఆయనకి ఇవి గిఫ్ట్స్ ఇవ్వాలి, ఫార్మల్గా ఉండాలి అని అస్సలు ఇష్టం ఉండదండి. హ్యాపీగా కలిసి ఉంటే చాలు అనుకుంటారు. ఆయన గిఫ్ట్స్ ఎక్స్పెక్ట్ చేయరు, ఇలా నాకు ఇవి చేయాలి అని ఆయన అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు అనమాట. నా హ్యాపీనెస్ కోసమే నేను ఇస్తాను. సో నాకేంటంటే ఇక ఆయన ఇష్టము, ఇస్తే ఇస్తారు లేకపోతే లేదనమాట. బట్ ఆయన ఎవ్రీ బర్త్డేకి నాకు ఖచ్చితంగా ఏదో ఒకటి ఇస్తారు. సో నేను కూడా ఫస్ట్ నుంచి ఖచ్చితంగా ఏదో ఒకటి ఇస్తాను. అండ్ ఇంకొకటి ఇది, దానిలో ఏంటంటే ఒక ఫ్లవర్ వచ్చి దానిలో హ్యాపీ బర్త్డే విషెస్ ఉంటుంది. అండ్ దానిలో కొన్ని లైటింగ్ ఉంటుంది అన్నమాట. సో ఇది ఒకటి ఇచ్చాను. సో దానిలో ఒక రెడ్ ఫ్లవర్ అలా ఉంటుంది, దాని మీద ఏంటంటే ఏ బిగ్ హగ్స్ విష్ యూ హ్యాపీ బర్త్డే సంథింగ్ అలా ఉందన్నమాట. సో అందుకని అది ఇచ్చాను. ఆయన ఇదేంటి ఇది ఇచ్చావు ఎందుకురా చిన్నపిల్లలాగా అన్నా, కానీ నాకు ఎందుకో చూడగానే అది నచ్చింది అందుకని తీసుకొచ్చాను. సో మా బర్త్డే సెలబ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు బయటకు వెళ్తున్నాము. సో నిన్న నైటే చెప్పాను కదా బయటకు వెళ్తాము అని చెప్పి. సో మేమైతే ఒక చోటకి వెళ్దాం అనుకున్నామండి, లైక్ ఎక్కడికంటే సాంగీ టెంపుల్ వెళ్దామని చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము. బట్ అస్సలు అంటే ఇన్ని సంవత్సరాలు అస్సలు కుదరలేదండి. ఆ వెంకటేశ్వర స్వామి అంటారు కదా, సో ఆయన తలుచుకుంటేనే ఆయన రమ్మంటేనే ఆయనకి మనం అక్కడికి వెళ్ళాలి అనుకుంటేనే అప్పుడే వెళ్ళగలం అంటారు కదా. సో మాకు అంతే అవుతుంది. సో ఈసారి నా బర్త్డేకి వెళ్దాం అనుకున్నాము, అప్పుడు వెళ్ళలేకపోయాము. అండ్ మా హస్బెండ్ బర్త్డేకి వెళ్దాం అనుకున్నాము, అప్పుడు వెళ్ళలేకపోయాను అనమాట. సో ఎక్కడికి వెళ్తున్నాం అయితే చూపిస్తాను, బట్ కొంచెం థ్రిల్గానే ఉంటుంది ఇప్పుడు వెళ్ళే ప్లేస్ అయితే. సో ఖచ్చితంగా మా ఇద్దరు బర్త్డేస్కి ఖచ్చితంగా లాంగ్ ట్రిప్, లాంగ్ ట్రిప్ అయితే వేస్తామండి. 1 hour 2 hours దగ్గరకు అలా ట్రిప్ అయితే వేస్తాము. ఆ చిలుకూరు బాలాజీ కానీ, అయితే యాదగిరి గుట్ట కానీ, లేకపోతే సిటీ అవుట్స్కట్స్లో ఉండే ఏదైనా ప్లేసెస్ కానీ ఖచ్చితంగా అలా లాంగ్ డ్రైవ్ అయితే ఖచ్చితంగా వెళ్తామన్నమాట. సో ఈసారి కూడా అలాగే లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాము. సో ఆ రోజు క్లైమేట్ చక్కగా కూల్గానే ఉంది. అండ్ చెప్పాను కదా మేము వచ్చే ప్లేస్ కొంచెం థ్రిల్గానే ఉంటుందని. సో ఇదే ఆ ప్లేస్ అండి. సో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, ఇది సిటీ అవుట్స్కట్స్లోనే ఉంటుంది. అండ్ ఈ గుడి ఏంటంటే ఆ మురారి సినిమాలో ఉండే గుడి అండి. సో ఇదేంటంటే 11th century ఉన్న గుడి అనమాట. సో చాలా పాతకాలం, 11వ శతాబ్దంలోని గుడి అండి, అందుకని అంత పాతగా ఉంది. సో చాలా సిటీ అవుట్స్కట్స్, ఎవరు ఏమి ఉండరు, ఏ ఊర్లు ఉండవు అనమాట. సో అంతగా మన సిటీలో ఉండే గుళ్ళు ఎవ్రీ ఇయర్ డే బై డే ఏదో కన్స్ట్రక్షన్స్ అలా జరిగి ఎంతో కొంత డెవలప్మెంట్ అనేది ఉంటుంది కదా. సో ఇక్కడ అలా ఏమీ అంత అనిపించలేదు నాకు. సో పాతకాలం గుడే, సో దాన్ని అలానే ఉంచారు, బయట ఏదో కొంచెం కొంచెం అలా చేస్తున్నారనమాట. సో చుట్టూ ఇలా ఉంది, మండపాలు అవన్నీ ఉన్నాయన్నమాట. సో పెద్ద పెద్ద గోడలు చూసారా, ఎప్పుడో గోల్డ్ వాటర్ మీద చెట్లు మొలిచేసి అలా ఉన్నాయి. సో పక్కనున్న మండపం ఏంటంటే మనం పైకి ఎక్కొచ్చు అనమాట, స్టెప్స్ ఉంటాయి. అండ్ ఇది ఒక్కటే కొంచెం కొత్తగా కట్టింది, ఇది మా హస్బెండ్ లాస్ట్ ఇయర్ వచ్చారు అప్పుడు లేదు, ఈ ఇయర్ మేము వచ్చేసరికి ఉందన్నమాట. సో ఆయన అదే అన్నారు, ఇది వరకు లేదు ఇప్పుడు కట్టారు అని చెప్పి. సో టోటల్గా ఓవరాల్ గుడి అయితే ఇదండి, మురారి సినిమాలో ఉంటుంది, మిస్టర్ పర్ఫెక్ట్లో కూడా ఉండే గుడి అనమాట అది. సో అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇక్కడ ఏంటి అంటే, సో చెప్పాను ఇది నర్గూరి గ్రామం అంటండి, ఇది సిటీ అవుట్స్కట్స్లో, ఐ మీన్ శంషాబాద్ మండలం అంట. సో అక్కడ ఇది. సో ఇది అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్ అన్నాను కదా. సో నాకు ఇది చూస్తే పాతకాలం సినిమాల్లో రాజులు చుట్టూ కూర్చుంటారు, మధ్యలో నర్తకిలు డ్యాన్స్ చేస్తారు అలా ఉంది కదా. సో ఆ చుట్టూ ఉండే వాటిలో చైర్స్ వేసి కూర్చుంటారు అండ్ ఈ మధ్యలో నర్తకిలు డ్యాన్స్ చేస్తారు అలా అనిపించింది అన్నమాట. అండ్ అలా ఇంకెలా ఉంది అంటే అర్జున్ సినిమాలో మధుర మీనాక్షి టెంపుల్ ఉంటుంది కదా, సో కొంచెం అలా ఉంది అనమాట. సో చుట్టూ అలా నడిచేలాగా అండ్ మధ్యలో శ్రేయ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అండ్ అప్పుడు
లాస్ట్లో విలన్స్ అనేవి వాళ్ళని తరుముతూ ఉంటుంటే ఆ చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా, సో నాకు అలా అనిపించింది అనమాట. సో మా హస్బెండ్ మురారి సినిమా చెప్తున్నా కూడా నాకు అర్జున్ సినిమానే మైండ్లో రన్ అయింది. అంత నాకు అర్జున్ సినిమాకే చాలా కనెక్టింగ్గా అలా అనిపించింది, మధుర మీనాక్షి టెంపుల్ ఎలా ఉంటుందో చుట్టూ అలా ఉందన్నమాట. సో ఓవరాల్గా ఇది బ్యాగ్ బాగుంది కానీ గబ్బిళాలు ఉంటాయి ఇలా పాత ప్లేస్ అంటే బాగుంది. సో మేము ఆ పైన నడుద్దాం అనుకున్నామండి, బట్ ఏంటి అంటే అక్కడికి అంతా పాకుడు అలా ఉందన్నమాట, సో జారిపోతామేమో అలా అనిపించింది. సో అందుకని ఇక మెట్ల మీద నడుస్తున్నాము. ఎక్కువ క్రౌడ్ అయితే ఉండదండి, బికాజ్ ఇక్కడ ఏంటి అంటే ఆ రోజు మ్యారేజ్ జరుగుతుందన్నమాట. సో ఆ మ్యారేజ్కి వచ్చిన వాళ్ళు ఆ చుట్టాలు వాళ్ళు ఉన్నారు, సో అందుకని కొంచెం క్రౌడ్ కనిపిస్తుంది. బట్ మామూలుగా అయితే అంత కూడా ఉండరేమో అని నాకు అనిపించింది. సో చూసారు కదా చాలా పాతకాలం అన్నమాట. సో ఎక్కడికక్కడ స్టెప్స్ మనం ఎటెక్కినా ఎటైనా దిగొచ్చు అలా ఉంది. సో మేము ఆ పైన నడుద్దాం అనుకున్నాము, బట్ చెప్పాను కదా పాకుడు పైన గబ్బిళాలు ఉంటాయేమో అని అనిపించింది. అసలు ఎవరు దాని మీదకి వెళ్ళట్లేదు, సో ఎందుకులే రిస్క్ అని చెప్పి నార్మల్ స్టెప్స్ మీద నడుస్తున్నాము. సో ఎంట్రన్స్లో స్టెప్స్ అది ఉన్నాయి కదండి, అయితే చాలా పెద్ద స్టెప్స్ ఉన్నాయన్నమాట. సో కొంచెం పెద్దవాళ్ళు అయితే అంత నడవలేరేమో అనిపించింది, కొంచెం ఎక్కువ స్టెప్స్ ఉన్నా నేను కౌంట్ అయితే చేయలేదు, కానీ ఐ థింక్ 40-50 దాకా ఉంటాయండి. కొంచెం పెద్దవాళ్ళు అయితే అంత ఒకేసారిగా నడవలేరు, సో అలా ఉన్నాయన్నమాట. సో మేమైతే జస్ట్ మొత్తం కూడా అలా చుట్టూతో తిరిగాము. సో ఇప్పుడు కింద కనిపిస్తున్న వాళ్ళు అయితే మ్యారేజ్కి వచ్చిన వాళ్ళు కాదు, బట్ వాళ్ళు విడిగా వచ్చారు. వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు, పాటలు పెట్టుకున్నారు, డ్యాన్సులు వేశారు, వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేశారు. సో ఇది చాలా లోతుగా ఉందండి, అండ్ ఆ పైన చూశారు కదా అంత పెద్ద పెద్ద చెట్లు ఆ బిల్డింగ్ మీదే ఉన్నాయన్నమాట. కొబ్బరి చెట్లు అవన్నీ కూడా అవే స్ట్రాంగ్గా పెరుగుతాయి, అండ్ ఆ గోడల మీదే అలా పైన ఆ స్లాబ్ మీదే అలా పెరిగినాయి కదా, అంటే ఎంత స్ట్రాంగ్గా ఉందో మనం నేనైతే అలా అనుకున్నాను ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి అసలు అనిపించింది నాకు. పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు అలా వాటి మీద మొలిచినాయి, అంటే చాలా కిందకుంది, మనం నడిచే లెవెల్ కంటే అంత కిందకుందన్నమాట. సో చూసారు కదా మెట్లు అవండి, ఓ నాకు తెలిసి 50 అబవే ఉండుంటాయి, మేబీ 50 ఉండుంటాయేమో. సో ఇక్కడ మా హస్బెండ్ కొంచెం ఫోటో షూట్ అనమాట, కొన్ని ఫోటోలు దిగాము అండ్ ఆయనకు నచ్చినవి ఆయన తీసుకున్నారు, మేమిద్దరం కూడా కలిసి చాలా ఫోటోలు దిగాము. సో చాలాసేపు అలా రిలాక్స్గా అక్కడే కూర్చున్నామండి, క్లైమేట్ కూల్గా ఉంది కాబట్టి సరిపోయింది. సో ఎండగా లేదన్నమాట, సో సాయంత్రంకి కొంచెం ఎండ వచ్చింది కానీ అలానే ఓవర్ ఎక్కువ ఎండగా అయితే లేదు, అందుకని కొంచెం అక్కడ కొంచెం సేపు కూర్చోగలిగాము ఆ మెట్ల మీద. ఒక చెప్పాను కదా డ్యాన్సులు వేస్తారని అక్కడ డ్యాన్సులు వేస్తున్నారు. కిందకి ఇట్లా దిగిరా, ఔచ్. సో వాళ్ళందరూ వెళ్ళిపోయారు, సో మేము కూడా మధ్యలోకి వద్దాం కదా అని చెప్పి వస్తున్నామన్నమాట. సో ఆయన అటు మెట్లు దిగుతున్నారు, ఎక్కడైనా ఎటు నుంచి ఎటైనా దిగొచ్చండి, అన్ని మెట్లు ఉన్నాయన్నమాట. సో ఎంట్రన్స్కే రావాలి అని అయితే లేదు, మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ మెట్లు ఉన్నాయి, అక్కడ నుంచి డైరెక్ట్గా మనం దిగేయచ్చు. సో సెంటర్ అది. సో మేబీ ఇదివరకు ఏమన్నా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలా వేసేవాళ్ళేమో, అక్కడ స్టేజ్ టైప్లో అక్కడ సెంటర్లో డ్యాన్స్ వేస్తుంటే చుట్టూ చూసేవాళ్ళేమో, నాకు అలా అనిపించింది. సో కొంచెంసేపు కూర్చున్నామండి అండ్ క్లైమేట్ని ఎంజాయ్ చేసేసాము, అండ్ ఇక రిటర్న్ అయిపోతున్నాం అన్నమాట. 2:30 అలా రిటర్న్ అయిపోతున్నాము. మేము ఇంటి దగ్గర 11:30కి అలా బయలుదేరాము, ఎగ్జాక్ట్ 1 అవర్ పట్టింది. 12:30కి వచ్చాము, 2:30కి రిటర్న్ అయిపోతున్నాము. సో ఇది సైడ్ వ్యూ అన్నమాట. మేము ఇటు సైడ్ ఇక్కడ కూడా మండపాలు ఉన్నాయి అండ్ సైడ్ సో మ్యారేజ్ అని చెప్పాను కదా, సో ఆ మ్యారేజ్ వాళ్ళు అలా అలా తిరుగుతున్నారు. సో ఇంకా బయలుదేరిపోతున్నాం అన్నమాట. సో ఇక్కడే భోజనం చేసామండి, మేము టొమాటో బాత్ తెచ్చుకున్నాం కదా, అక్కడే కొంచెంసేపు కూర్చుని మట్లు చెప్పుకొని ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేసాము.
సో చుట్టూ అక్కడక్కడ చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయి, అదిగోండి ఇవి చూపిస్తున్నాను కదా, అవి అక్కడక్కడ ఉన్నాయన్నమాట ఆ ప్లేస్లోనే. అండ్ ఇదివరకు ధ్వజస్తంభాల కింద మనకి ఇప్పుడంటే వేరే రకం ధ్వజస్తంభాలు ఉంటాయి కదా, అండ్ అప్పుడేంటంటే అది అలా రాయిలాగా పెట్టారనమాట. సో ఆ రాయినే ధ్వజస్తంభం అనుకుంటారేమో మరి. సో అలా పెట్టున్నాయి రాళ్ళే ధ్వజస్తంభం ప్లేస్లో. సో ఓవరాల్గా అయితే ఇది అండి గుడి లుక్ అనేది. సో మురారి సినిమాలో, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో కనిపించే గుడి ఇదే అనమాట. సో మీరు కూడా చూశారు అని అనుకుంటున్నాను. అండ్ ఇది సిటీ అవుట్స్కట్స్లో ఉన్న గుడి అనమాట. సో ఇక్కడ ఏ ఊర్లు మనం తినడానికి అలా ఏమీ ఉండదు. సో ఒకవేళ ఉండి కొంతసేపు ఎంజాయ్ చేయాలంటే కనుక ఖచ్చితంగా మనం ఏదన్నా తినడానికి తీసుకెళ్ళాలి. అండ్ చూసారా ఇక్కడ ఎంట్రన్స్లో ఇలా ఆంజనేయ స్వామి ఉన్నారనమాట. సో అక్కడ ఒక ఆర్చ్ లాగా ఉంది. సో ఆర్చ్ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. సో అప్పుడు గుడి వస్తుంది మనకి. సో అదేంటంటే రాముల వారి గుడి అండి అది. సో అందుకని ఎంట్రన్స్లో ఇలా ఆంజనేయ స్వామి ఉన్నారు. సో ఇక్కడ ఇదేంటంటే హిమాయత్ సాగర్ అనమాట. సో మనం వెళ్ళే దారిలో ఇది ఉంటుంది. సో ఇది క్రాస్ చేసే మనం వెళ్ళాలి. సో అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో హిమాయత్ సాగర్ వాటర్ ఫుల్గా ఉన్నాయండి. సో వెళ్ళేటప్పుడు కొంతసేపు ఆగాము, వచ్చేటప్పుడు కూడా కొంతసేపు ఆగామన్నమాట. సో ఆ వేవ్ సౌండ్ ఎంత వస్తుందంటే అసలు ఫుల్ అనమాట. సో ఎంజాయ్ చేయొచ్చు కొంతసేపు ఆ క్లైమేట్ని. సో ఇక్కడితో నా వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నానండి. సో మీ అందరికీ నచ్చింది, బోర్ కొట్టలేదు అని అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. సో నా ఛానల్ కనుక మీరు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ టైం మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.